హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ మనకు ఏపీలో ఎంసెట్కి అయితే స్కెడ్యూల్ అయితే రిలీజ్ అయింది సో స్కెడ్యూల్ అంటే మనకి ఇది నోటిఫికేషన్ కాదు స్కెడ్యూల్ అంటే మనకు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది మనం ఆన్లైన్లో అప్లికేషన్స్ ఎప్పుడు వేసుకోవచ్చు అండి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది సో మనకు డేట్స్ అయితే రిలీజ్ చేస్తారు సో మనకు ఈరోజు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు అయితే మనకు యొక్క స్కెడ్యూల్ అయితే రిలీజ్ చేశారు సో మనకు యొక్క స్కెడ్యూల్ అయితే మనకు అన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి సో మనకు స్కెడ్యూల్ చెక్ చేసినట్లయితే మనకు ఆ నోటిఫికేషన్ అనేది ఈ మంత్ ట్వంటీ ఫోర్త్ అయితే మనకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఉంది సో మనకు ఈ మంత్ జూన్ ట్వంటీ ఫోర్త్ అయితే మనకు ఎంసెట్కి అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది సో ఇక మనకు ఆన్లైన్లో అప్లికేషన్ వచ్చేసి మనకు ఈ మంత్ ట్వంటీ సిక్స్త్ నుంచి మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే వేసుకోవచ్చు సో ఈ మంత్ ట్వంటీ సిక్స్త్ నుంచి నెక్స్ట్ మంత్ జూలై ట్వంటీ ఫిఫ్త్లో అప్పుడైతే మీరు ఆన్లైన్లో అయితే అప్లికేషన్స్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది అంటే మనకు టోటల్గా మనకు వన్ మంత్ టైం అయితే ఉంది మనకు ఆన్లైన్లో అప్లికేషన్స్కి అయితే సో మీరు ఒక వన్ మంత్ టైంలో అయితే మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది సో ఇక మనకు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయగానే మనకు ఎగ్జామ్స్ వచ్చేసి మనకు ఆగస్ట్లో అయితే ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి సో ఆగస్ట్లో మనకు నైన్టీన్త్ టు ట్వంటీ ఫిఫ్త్ సో మనకు ఆగస్ట్ నైన్టీన్త్ టు ట్వంటీ ఫిఫ్త్ అయితే మనకు ఎగ్జామ్స్ అయితే ఉంటాయి సో మనకు సెవెన్ డేస్ అయితే ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి సో మనకు నైన్టీన్త్ టు ట్వంటీ ఫిఫ్త్లో అయితే మనకు ఎగ్జామ్స్ అయితే ఉంటాయి సో మనకు ఇవైతే మనకు యొక్క ఏపీఎంసైట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇవి సో మనకు ఎగ్జామ్ అనేది మనకు ఆగస్ట్ నైన్టీన్త్ ఉంది అంటే మనకు బిఫోర్ టూ మంత్స్ ముందే మనకైతే మనకు నోటిఫికేషన్ అని మనకు డీటెయిల్స్ అయితే ఇచ్చారు సో మనకు ఎగ్జామ్కి సంబంధించి టూ మంత్స్ ముందే మనకు నోటిఫికేషన్ అయితే ఇవ్వ ఇచ్చారన్నమాట సో మరి ఇలా అయితే మనకు మనకు ఇంటర్మీడియట్కి అట్లీస్ట్ ట్వంటీ డేస్ ముందన్న మనకు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కి డేట్స్ అయితే ఇవ్వాలి సో మనకు ఇంతవరకు ఇక ఇంటర్మీడియట్కి సంబంధించి మనకు ఎగ్జామ్ డేట్స్ అయితే ఇవ్వలేదు మరి ఇంకా ఎగ్జామ్స్ ఎప్పుడు పెడతారో మనకు క్లారిటీగా అయితే తెలియదు అనమాట సో మనకు ఇంటర్మీడియట్కి మనకు టోటల్గా నోటిఫికే మనకు టోటల్గా ఎగ్జామ్ డేట్స్ ఇచ్చి అండ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి మనకు టోటల్గా టూ మంత్స్ అయితే పడుతుంది సో మనకు ఇప్పటి నుంచి లెక్కేస్తే మనకు ఎంసెట్కి అయితే మనకు టూ మంత్స్ అయితే ఉంది మరి ఇంకా మనకు ఈ యొక్క ఇంటర్మీడియట్కి అయితే మనకు డేట్స్ అయితే ఇవ్వలేదు కానీ ఎంసెట్కి అయితే మనకు డేట్స్ అయితే ఇచ్చేసారు సో మరి వెయిట్ చేయాలి మనకు యొక్క ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయితే మనం ఏం చేస్తారని చెప్పి సో మనకు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు అయితే మనకు మన గవర్నమెంట్ అయితే ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని మనకు ఆలోచనలు అయితే ఉన్నారు సో వారైతే ఎలాంటి పరిస్థితుల్లో మనకు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయాలని ఆలోచనలు అయితే ఉన్నారు సో మరి మనం చెప్పలేం మన సిచ్యువేషన్ బట్టి అయితే మళ్ళీ డిసైడ్ అయితే చేస్తారు సో హవెవర్ మీరైతే ఎగ్జామ్స్కి అయితే ప్రిపేర్ అవ్వండి ప్రిపేర్ అవుతూ అయితే ఉండండి ఎగ్జామ్స్కి అయితే మనం చెప్పలేం కాబట్టి మనకు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేసినా చేయొచ్చు కాబట్టి మీరైతే ఎగ్జామ్స్కి అయితే ప్రిపేర్ అవుతూ ఉండండి సో మనకు ఎంసెట్కి సంబంధించి ఇదే ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇవి అండ్ ఎంసెట్కి మనకు నోటిఫికేషన్ అయితే మనకు ట్వంటీ ఫోర్త్నైతే వస్తుంది సో ట్వంటీ ఫోర్త్ మనకు ఎంసెట్కి నోటిఫికేషన్ రావగానే మళ్ళీ నేనైతే అప్డేట్ చేస్తాను సో మనకు నోటిఫికేషన్కి సంబంధించి మనం ఎలా అప్లై చేసుకోవాలి సో మనకు ఏ వెబ్సైట్లో మనం అప్లై చేసుకోవాలి అండ్ వెబ్సైట్ నుంచి మనం ఎలా అప్లై చేసుకోవాలి మనకు నోటిఫికేషన్ రావంగానే మళ్ళీ నేను క్లారిటీగా అయితే ఒక వీడియో అయితే చేస్తాను ఇది చూడగా ఇన్ఫర్మేషన్ అయితే వీడియో అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే అందరికీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్